Namaste, welcome to iFrames Media. పెళ్లికి భయపడి సర్ప్రైజ్ అంటూ కాబోయేవాడి గొంతు కోసిన పుష్పఘటన మర్చిపోకముందే ఏపీలో మరో విచిత్రమైన సంఘటన జరిగింది. ఫస్ట్ నైట్ కి భయపడి గుంటూరు జిల్లాలో ఓ యువకుడు ప్రాణాలు తీసుకోవడం చర్చనీయాంశమైంది. భార్య ముందు చులకనవుతాననే భయంతో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. మాచర్లకు చెందిన కిరణ్ కుమార్ కు తెనాలికి చెందిన యువతితో ఈ నెల 11న వివాహమైంది. మంచి ముహూర్తం ఉండటంతో ఈ నెల 16న తెనాలిలోని వధువు ఇంట్లో ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేశారు. దీంతో కిరణ్ కుమార్ తన భార్యను తీసుకుని మాచర్ల నుంచి తెనాలికి బయలుదేరాడు. గుంటూరు బస్టాండ్కు రాగానే చిన్న పని చూసుకుని వస్తానంటూ చెప్పి బయటకు వెళ్లాడు. ఎంతసేపు గడిచినా తిరిగి రాలేదు. రాత్రి వరకు ఎదురు చూసిన ఆ భార్య కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. అందరూ గుంటూరు బస్టాండ్కు వచ్చి కిరణ్ కుమార్ కోసం వెతికారు. ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ రావడం, చీకటి పడటంతో చేసేదేం లేక ఇంటికి వెళ్ళిపోయారు. కట్ చేస్తే కృష్ణానది ఎగువన గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. చనిపోయిన వ్యక్తి జేబులో ఉన్న వస్తువులను చూడగా అవి కిరణ్ కుమార్ అని తెలిసింది. మృతుడి తల్లి శవాన్ని చూసి తన కుమారుడిదేనని గుర్తించింది. అయితే కేసు దర్యాప్తులో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి. ఫస్ట్ నైట్ అంటే కిరణ్ కుమార్ భయపడ్డాడని, అందరూ ధైర్యం చెప్పినా ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు పోలీసులకు వివరించినట్లు తెలిసింది. ఈ విషయం తెలిసిన వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు.